హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెడలు మడతలు చాలా పీపుల్ని బాధిస్తుంటుంది. ఫేస్ అంతా అందంగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి మంచిగా కనిపించదు. సో అలాంటి వారి కోసము ఒక చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. నా దగ్గర బోలెడ్ ఉన్నాయి, ఈ రోజైతే ఒక 3-4 చెప్తున్నాను. చాలా వరకు మెడ నలుపు అయ్యేసరికి ఏం చేస్తుంటారంటే, రిన్ సోపు, బట్టల సోపు, సర్ఫు, స్క్రబ్ తీసేసుకొని బాగా రాసేస్తుంటారు. దానివల్ల మన స్కిన్ పాడైపోయి ఇంకా బాగా మందంగా తయారవుతుంది తప్ప తెల్లగైతే అవ్వదు. సో మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలాంటి చిట్కాలు తీసుకొని దాన్ని నీట్గా చేసుకోవచ్చో నేను చూపించాలి అనుకుంటున్నాను. ఒక్కొక్కరి బాడీ నేచర్ ఒక్కోలా ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టిప్ యూజ్ అవుతుండొచ్చు. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేస్తున్నాం కనుక, సో మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే చేస్తున్నాం కనుక మనకి స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం అస్సలు లేదు. ఒక్కొక్కరికి ఒక్కో టిప్ యూజ్ అవుతుంది. మనం 10 రకాలు చూస్తే ఆ 10లో మనకు ఒక టిప్ యూజ్ అవ్వచ్చు. సో ఇవన్నీ మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు మెడ తెల్లగవ్వచ్చు కాదండి, చాలా వరకు తెలుపు వస్తుంది. సో ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఒక 3-4 చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తాను. మరి చూసేద్దామా, లేట్ చేయకుండా. ఇక చూసే ముందు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లం మెన్కి, ఉమెన్కి, పిల్లలకి చాలా వరకు ఉంటుందండి. పిల్లలు అయితే కాస్త బొద్దుగా ఉన్న వారికి ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడంతా నలుపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మన ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలతోన మన మెడని తెల్లగా చేసుకుందాం. ఏమంటారు, చూసేద్దాం రండి. ఫస్ట్ టిప్ వచ్చేసి 1 స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి, ఉల్లటి పెరుగు 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇదంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. మనకు ఎక్కడెక్కడైతే నలుపు ఉంటుందో అక్కడ పెట్టుకోవచ్చు. సో మెడకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ ఇలాగే మెడ పైన 3 to 5 మినిట్స్ అప్లై చేయాలి. బాగా ఇలా రబ్ చేస్తూ ఉంటే ట్యాన్ అనేది పోతుంది. ఇలా ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తూ ఉండాలి. ఆల్టర్నేట్ డే అప్లై చేస్తూ ఉంటే మెడ పైన నలుపు అనేది పోతూ ఉంటుంది. బియ్య పిండి కాస్త బరకగా ఉంటుంది కనుక కాస్త నొప్పి పుట్టినట్టు అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా ఒక మెత్తటి నాప్కిన్ తీసుకోవాలి, టవల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాటర్లో తడిపి వాటర్ అంతా పిండేసి చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తంగాను. చూస్తున్నారు కదా, నేను లెఫ్ట్ హ్యాండ్ పైన అప్లై చేశాను. లెఫ్ట్ హ్యాండ్లో ఎంత గ్లో వచ్చింది, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి డిఫరెన్స్ చూడండి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మెడపైన నలుపు అనేది పోతుంది. సెకండ్ టిప్ వచ్చేసి వంట సోడా అండి. ఇది 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. వెనిగర్ యాడ్ చేయగానే ఎలా బురగ వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇలా 1 కాటన్ బాల్ తీసుకొని అందులో ముంచి తీయాలన్నమాట. అందులో అద్దుకొని మనము దీన్ని మెడ పైన అప్లై చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. మనకి ఎక్కడెక్కడైతే నలుపు అనేది ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు దీన్ని కూడా. దీనిని 8 to 10 మినిట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇలా రాస్తూ ఉంటే ట్యాన్ అనేది పోతుంది, మురికిగా ఉన్న నలుపు అనేది పోతూ ఉంటుంది. ఒక నాప్కిన్ని తడిపి స్మూత్గా తుడుచుకోవాలి మెడని, గట్టిగా తుడవద్దు ఎప్పుడు కూడా. ఇలా స్మూత్గా తుడుచుకోవాలన్నమాట. క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటారా, 1/2 టీ స్పూన్కి 2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత కలుపుకోవచ్చు మన మెడ సైజుని బట్టి. చూడండి ఫ్రెండ్స్, రైట్ హ్యాండ్ కాస్త డార్క్గా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ మంచి షైనింగ్ వస్తుంది. మూడవ టిప్ వచ్చేసి 1 బౌల్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను, సగం నిమ్మ చెక్క రసం తీసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. షుగర్ కరగనివ్వద్దు, జస్ట్ కలుపుకోవాలి. అలాగే కాటన్ బాల్ తీసుకొని మనకు మెడ పైన ఎక్కడెక్కడైతే నల్లగా ఉందో, మురికి పట్టిందో అక్కడ ఇలా రబ్ చేస్తూ ఉండాలి. ఇలా స్క్రబ్ చేయడం వలన ట్యాన్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. షుగర్ స్క్రబ్ లాగా చాలా యూజ్ అవుతుందండి. మన బాడీలో ఎక్కడెక్కడైతే నలుపు ఉంటుందో అక్కడ దీన్ని అప్లై చేసుకోవాలండి. దీనివల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది. మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. చాలా చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. మన ఓపిక అండి,
10 to 15 minutes అయినా దీని ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు చూడండి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక నాప్కిన్ అయినా ఒక టవల్ అయినా తీసుకొని దాన్ని వాటర్ లో తడిపేసి నీట్గా తుడుచుకోవాలి లేదా హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రైట్ హ్యాండ్ చూడండి ఎంత డార్క్ గా కనిపిస్తుందో లెఫ్ట్ హ్యాండ్ మంచి గ్లో స్కిన్ తోనా కనిపిస్తుంది ట్యాన్ చాలా చక్కగా పోయింది ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే యూజ్ చేయండి కామెంట్ లో షేర్ చేయండి ఇంకా చాలా టిప్స్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై స్మైల్ ప్లీజ్